జాయిన్ అయ్యారు, ఆయన దగ్గరికి వెళ్ళాం. నాగేంద్ర గారు, ఈరోజు శాసనసభలో జరిగిన పరిణామాలు అలా చూస్తున్నారు. బాబాయి హత్య, చెల్లిని తల్లిని అవమానించారంటూ వాళ్ళంటాం, వీళ్ళేమో టెస్టులు చేయించాలి, డిఎన్ఏ టెస్టులు చేయించాలని వీళ్ళు అంటే రికార్డులకు ఎక్కాయో లేదో తెలియదు, ఆ మాటలు మాట్లాడటం మాధవరెడ్డి హత్య గురించి. చంద్రబాబు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు, భావోద్వేగానికి గురయ్యారు, కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒక రకంగా ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నప్పుడు చూస్తే ఎవరికైనా వేదన కలిగించే విధమైన దృశ్యం అక్కడ ఆవిష్కృతమైంది. మీరు ఎలా చూస్తున్నారు దాన్ని? వాసుదేవన్ గారు, మొట్టమొదటి మీకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మీ ద్వారా సివిఆర్ వీక్షకులకు అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం ఏం చెప్తామంటే, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే దేవాలయంతో పోల్చేటటువంటి అసెంబ్లీలో అసలు ఇంకా ఒక జుగుప్సాపరమైన దాన్ని, అటువంటి అసెంబ్లీలో ఈ వైసీపీ పార్టీ అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, ఈ రాష్ట్రంలో ఈ వైసీపీ అధికార పార్టీ అయితేనేమి, టీడీపీ ప్రతిపక్షం, ఈ రెండు పార్టీలు అట్టర్ ఫ్లాప్ అయినాయండి, ఫెయిల్యూర్ అయినాయి ప్రజల యొక్క మనం చూరగొనడంలో. ప్రతిపక్షంగా ఫెయిల్ అయింది, అట్లా అధికార పక్షంగా అంతకు పదింతలుగా ఫెయిల్యూర్ అయినాయి. అంటే ఇక బోరింగ్ దగ్గర ఒక బజార్ మనుషుల్లాగా మాట్లాడుకునే వాళ్ళు కూడా సిగ్గుపడేటిగా, ఒక ప్రజాప్రతినిధులు మీరు వ్యక్తిగతంగా మీరు మీ పార్టీలో మీ నాయకులను మాట్లాడుకోండి, మళ్ళీ ఇంటికి వెళ్ళి ఆడవాళ్ళని మాట్లాడడం ఏంటండి, ఇంట్లో ఉండే మహిళలను తీసుకొచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఏదో ఒక ఆయన ఈ సీతమ్మ కబుర్లు చెప్తున్నాడు, ఆ నాని కొడాలి నాని, ఆ వంశీ ఎక్కడి నుంచి వచ్చాడు, వాళ్ళు మాట్లాడే భాష తెలియదా? ఏ రోజన్న గౌరవనీయులు పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారండి, ఒక చిన్న విషయం ఎన్నోసార్లు ప్రస్తావించినప్పుడు కనుసయుతనో చేతితో లేదా పిలిచి చెప్పేవాళ్ళు, నీ టంగ్ దాడుతుందని. అది రాజకీయ లక్షణం, ఆ తరహా ఆ పెద్దరికంగా ఉండాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఎలా ఉందంటే, ఎవడు ఎక్కువ, చంద్రబాబు నాయుడు కావచ్చు పెద్ద కావచ్చు చిన్న లేదు, ఎవరు ఎక్కువ తిట్టేస్తే వాళ్ళు పెద్ద క్రేజ్ పొందినట్టు అనుకుంటున్నారు. ఎంత దారుణం సార్ ఇది! మొట్టమొదట నేను జనసేన పార్టీ సభ్యుడిగా ఉన్నందుకు, జనసేన పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నందుకు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అనే ఒక మంచి రాజకీయ నాయకుడు ఫాలోవర్ గా ఉన్నందుకు గర్విస్తున్నాను సార్. ఈ రాష్ట్రంలో అనేక మీడియాలు కావచ్చు, అనేక మంది అంటే మీకు ఏం చేస్తే అదే అని అనిపిస్తారంట, మా నాయకుడు మాట్లాడినప్పుడు అనేక రకాలుగా, కొన్ని మీడియాలు అయితే మనిషికి సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు తల్లిని మాట్లాడతారు, అమ్మను తిట్టిస్తారా అని పవన్ కళ్యాణ్ గారు అత్యధికంగా యాక్షన్ చేస్తున్నాడు, ఇది ఆశ్చర్యం. సినిమాని మించిన సెంటిమెంట్ చేస్తున్నాడు, ఇలా వంద ఛానళ్ళు ఆయన బాధపడిన విషయాన్ని తెచ్చిచ్చారు. కానీ ఏ రోజు మా నాయకుడు బాధపడితే నోరు జార్ల పైపెచ్చు గర్వంగా ఎందుకు చెప్పుకుంటున్నామంటే, అటువంటి నాయకుడని ఇరు పార్టీలకు మొన్న ఆయన వ్యక్తిగతంగా ఆయన 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 తల్లిని లేదా ఆయన ఇంట్లో వ్యక్తులను మాట్లాడినా సరే ఆయన ఒక మాట్లాడు, మీకు మేము మాటిస్తున్నా తల్లిలారా చెల్లులారా, మీరు కూడా నాకు తల్లులు చెల్లెలతో సమానం, మీ ఈవెన్ టీడీపీ వైసీపీ నాయకులు ఇద్దరికి కూడా నేను మాటిస్తున్నాను, నేను ఎప్పుడు మిమ్మల్ని మాట్లాడను, మా నాయకుల చేత కూడా లేదా మా కార్యకర్తల చేత కూడా మాట్లాడేవ్వను అని. అది సార్ సంస్కారం, చిన్న వయసులో సంస్కారం రావడం అంటే అది. మీ ఇష్టం వచ్చినట్లు ఆ రోజు చిరంజీవి గారు ఒక బిడ్డ ఎవరింట్లో జరగలేవండి, కాకమ్మ కథలు ఒగ్గు కథలు చెప్పినట్టు చెప్తా నేను ఒక్కొక్కరి కుటుంబాల్లో నుంచి. ఆ రోజు ఒక జూమ్ కెమెరాలు పెట్టి షూటింగ్ పోయినట్టు పోయారు ఆ బిడ్డ గురించి, తర్వాత అలా వందలు వేలు పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన వ్యక్తిగత జీవితం గురించి, తర్వాత వచ్చి వాళ్ళ తల్లిని గురించి, కొంతమంది బజారు మనుషులను తీసుకొచ్చి ఒక 6 నెలలు ఎపిసోడ్ మీద ఎపిసోడ్ తిట్టించారు సార్. కానీ ఎక్కడ మా నాయకుడు నోరు జారల, తొణకల, బెణకల? మీరు అంటున్నారే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే అసెంబ్లీ అని, మరి ఆ అసెంబ్లీలో ఏం మాట్లాడుకోవాలండి? మీకు సిగ్గుగా లేదా? మీకు మీకు చీము రక్తం ఉంటే 24 గంటల నుంచి ఈ రాయలసీమ అతలాకుతలమైపోతుంది. చిత్తూరు జిల్లా, కడప జిల్లా, రాజంపేట, పాటూరు, నందలూరు మండలం మరియు పండులూరు 30-32 మంది కొట్టుకుని పోయారు, ఇంకా ఎంతమంది ప్రజలు ఉన్నారో ఒక జల దిగ్బంధనం అయి ఉంది సార్. అసెంబ్లీ అంటే అక్కడ అవి మాట్లాడకుండా మీ ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగత హరణం. ఆ అంబటి రాంబాబు మాట్లాడు, అతనికి ఏ అధికారం అసలు? ఏందండి అతను అసలు ఎలా మాట్లాడతాడు? అతను ఒక ప్రజాప్రతినిధి? గోకర్ణ గజకర్ణ టక్కు టమాటాలతో గ్లాసు ఇక్కడ గుచ్చుకుంటూ అక్కడ గుచ్చుకుంటుంది అతను, మళ్ళీ సిగ్గు లేకుండా ప్రజాస్వామ్యం ఇంకోటి ఏదో పరిణితి చెందినట్టు అతను ఒక జోకులు.
ఇద్దరు బిడ్డల్లో ఇద్దరు తల్లు లాంటి బిడ్డలను పెట్టుకుని గంట అరగంట మాట్లాడిన వాస్తవం, అవి మళ్ళీ అవి టేపులు అండి ఇక్కడికి వచ్చి ఆ ప్రజాస్వామ్యం దేవాలయమైనటువంటి దేవాలయంలో ఎలా మాట్లాడతారండి? నేను అందుకే ఇరు పార్టీలకు చెబుతున్నా, ఇరు పార్టీల అధ్యక్షులు కూడా మీరు ఏం చేస్తున్నారు? ఒక్కసారి మాట జారినప్పుడు, గతంలో రాజకీయం ఎలా ఉన్నాయి, ఒక మాట జారినప్పుడు పిలిపించి చెప్పాల్సిన బాధ్యత లేదా? ఏ రోజైతే కొడాలి నాని మాట్లాడాడో వ్యక్తిగతంగా, ఏ రోజైతే వల్లభనేని వంశీ మాట్లాడాడో, అలాగే ఏ రోజైతే తెలుగుదేశంలో నోరు జారి జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ కుటుంబాన్ని మాట్లాడుతున్నారో, ఆ రోజే పిలిచి ఏ రోజైతే పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతున్నారో, ఏ రోజు చంద్రబాబు గారు గారిని జగన్మోహన్ రెడ్డి గారిని మీ ఇద్దరు వ్యక్తిగతంగా మాట్లాడుకోండి, మీ ప్రజా సమస్యల పైన మాట్లాడుకోండి, లేదా మీకు మీలో ఉన్న లోపాలను మాట్లాడుకోండి. ఇంట్లో వాళ్ళు ఏం చేశారు, ఎందుకు రాజకీయాలు చేసుకొచ్చి? ఓకే, బయట ఎక్కడో చెత్తవాగుడు వాగితే ఎవరో దాన్ని అసెంబ్లీలోకి తెచ్చి మాట్లాడడం ఏంటండి? స్పీకర్ ఏం చేసి, స్పీకర్ గారిని కూడా నేను అడుగుతున్నా, మీ నోటి నుంచే ఇంత పదాలు వస్తున్నాయి, మీరే కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. మరి ఇంకా మీరు కంట్రోల్ చేయాల్సిన ప్రజా ప్రతినిధులు ఎలా ఉంటారనుకుంటారు సార్? నేను ఇటువంటి విషయాలు తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎస్, మీరు మాట్లాడాలనుకున్నప్పుడు సమస్యల మీద మాట్లాడండి, 14 ఏళ్ళ ఆయన గురించి మాట్లాడండి. ఎవరికైనా బాధ, ఇందాక మీరు అన్నారు వాసుదేవన్ గారు, ఇక్కడ ఈ పార్టీ ఆ పార్టీ అనేది కాదు, వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు ఎవరికైనా బాధే. ఎస్, మేము కూడా చెలించాము. ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా ఎవరైనా అలా వ్యక్తిగతంగా మాట్లాడి వాళ్ళు కన్నీటికి కారణమైనప్పుడు ఎవరైనా బాధిస్తారు. మరి ఇటువంటి అంశాలు ఉన్నప్పుడు మీడియాలు కానీ, మీ పార్టీలకు బాజాలు డంకాలు కొట్టుకునే మీడియాలు కానీ గుర్తించాల్సింది ఇదే. ఈరోజు మనం మాట్లాడి చంకలు గుద్దుకొని అంబటి రాంబాబు మాట్లాడేశాడు, ఎవరో 420 డిఎన్ఏ ఎంత, ఆ మాట వింటుంటే మీరేం మాట్లాడుతున్నారు? డిఎన్ఏ టెస్ట్కు మీరు ఇళ్ళకెళ్ళి అడగండి సార్, ఎవరికి డిఎన్ఏ టెస్ట్ చేయాలని. నేను ఏ పార్టీల గురించి మాట్లాడాలి? అసలు అటువంటి భాష మాట్లాడడానికే మిమ్మల్ని ఇచ్చారు. 32 మంది చెయ్యరులో 2 సవాళ్ళు ఇప్పుడే కొట్టుకొని వస్తున్నాయి సార్, చూస్తున్నాం. ఎవరైనా తెలియదు, తెలియని పరిస్థితుల్లో ఉన్నాయి. అటువంటి వాటి మీద మాట్లాడండి. కొన్ని వేల వందల మూగ జీవాలు ప్రాణం ఉంటుందో లేదో తెలియకుండా వరదల్లో కొట్టుకొని పోతున్నాయి, అవేం మీకు కనపడవా? అంటే మీరు మీ పార్టీ తరఫున కొంచెం వ్యక్తిగతంగా మాట్లాడితేనే ఆ వెకిలి నవ్వులు నవ్వుకుంటూ నాయకులు బల్లలు గుద్దడం భజన అయిపోయింది సార్. అసెంబ్లీ అంటే ఏ నాయకుడికి ఆ భజన కొట్టుకోవడానికి అయిపోయింది? సిగ్గు శరం ఉంటే మిమ్మల్ని మిలిచిన ప్రజలకు ఏ మొహం పెట్టుకుని మీరు అసెంబ్లీ నుంచి మేము అడిగామని పోయి చూపిస్తారు? మిమ్మల్ని వేల లక్షల మెజార్టీతో గెలిపించిన ప్రజలకు నిన్నగా మొన్న మళ్ళీ మేము మమ్మల్ని ప్రజలంతా హర్షించారు. ప్రజలంతా ఎక్కడ హర్షించారు? రండి తిరుపతికి రండి, చంద్రగిరికి రండి, అలిపిరి నుంచి మొత్తం మోకాట్లోతు నీళ్ళల్లో ప్రజలు అన్నము రామచంద్రాన్ని ఆహాకారాలు చేస్తున్నారు, మంచినీళ్ళు లేక మిద్దులు ఎక్కున్నారు. ఉటాహుటినా ఇప్పుడిప్పుడే సీఎం గారు ప్రతిపక్ష నేతలు అందరూ మాట్లాడుకొని, సార్ ఇప్పుడు మనం కొద్ది రోజులు ఈ రాజకీయాలు పక్కన పెట్టేద్దాం, ప్రతి ఒక్క వరద బాధితుల దగ్గరికి పోదాం, చనిపోతున్నారు జనాలు అని ఎవరైనా అటువంటి విషయాలు మాట్లాడతారా యుద్ధ ప్రాతిపదికన? మీరు అలాంటివి జరుగుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా నాగేంద్ర గారు? ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రి కలిసి ఎదురు బదురు కూర్చొని ఒక సుహృద్భావ వాతావరణంలో కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి ఉందని అనుకుంటున్నారా? ఇదేమన్నా మధ్యప్రదేశ్ అనుకుంటున్నారా? మధ్యప్రదేశ్ లో మీరు గమనిస్తే గనక ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి మాజీ ముఖ్యమంత్రి బీజేపీ నుంచి ఆయన వెళ్ళి అక్కడ కూర్చున్నారు, ఆ గంటల సేపు కూర్చొని ఆయన్ని పర్సనల్గా వెళ్ళి అభినందించి వచ్చారు. అదండి రాజకీయం. ఎస్, ఈరోజు నేను కాదన్ను, రేపు పొద్దున్నే ఇదే అధికారం శాశ్వతం కాదు కదా సార్, ఇంకో 5 ఏళ్లకో మీరు ఉన్నట్టు 10 ఏళ్లకో మారితే వాళ్ళు మళ్ళీ తల్లిదండ్రులు మారిపోరు కదా, ఎవరు మారినా మన తల్లులు మన పుట్టిన బిడ్డలు మారిపోరు కదా, అదే తల్లులు ఆ రోజు 10 సంవత్సరాలు తిడితే ఓకేనా? ఇప్పుడు అధికారంలోంచి మనం తిడుతున్నాం. నేను ఇటువంటి సంఘటనలు తీవ్రంగా ఖండిస్తున్నాను. రైట్, ఒకసారి ఎంకే రావు గారి దగ్గరికి వెళ్దాం. ఎం కోటేశ్వర గారు జాయిన్ అయ్యారు లైవ్ లో. కోటేశ్వర గారు నమస్తే. ఈరోజు శాసనసభలో జరిగిన